సో హాయ్ అన్న అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకున్నాను. మీరు బాగుంటే నేను కూడా చాలా బాగుంటానన్న. ఓకేనా? చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న, అందరికి కూడా 10K చేసేసారు. కానీ నేను గివ్ అవే ఎందుకు పెట్టలేదంటే, ఇప్పుడు అందరు కూడా ఎగ్జామ్స్ ఉంటారు కాబట్టి పెట్టలే. ఓకేనా? ఖచ్చితంగా మనము పెడతా 20K కానీ లేదంటే 15K కానీ ఖచ్చితంగా అయితే పెడతా. నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ పోతే మంచిగా చేద్దామని నేను ఎదురు చూసినా. లైవ్స్ చేద్దాం అంటే క్లారిటీ కొంచెం లేదు కదా, తగ్గింది. అందుకోసం మళ్ళీ మంచిగా ఒక మొబైల్ తీసుకొని మంచిగా లైవ్స్ పెడదామని నేను ఎదురు చూసినా. మీరు తప్పుగా అయితే అనుకోకండి, పక్కా గివ్వేస్ అయితే కన్ఫామ్ పెడతా. మెయిన్ థింగ్ వీడియోకి వచ్చేదంటే చాలా అంటే చాలా బ్యాడ్ విషయం అన్న. మన ఫ్రీఫైర్ ఇండియా వచ్చేసి అయితే ప్లేస్టోర్ నుంచి అయితే రిమూవ్ అయితే చేయబడ్డారు. సెకండ్ అయితే రిమూవ్ చేశాడు. నువ్వేంది బ్రో ఇప్పుడు వీడియో చేస్తున్నావు అంటే, నేను వచ్చేసి ఎగ్జామ్ పనుల్లో పడి అసలు వీడియోస్ అయితే పట్టించుకోవట్లే. అలానే మీకు తెలిసినట్లయితే 2 డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లే. ఓకేనా? షార్ట్ వీడియోస్ కూడా పెట్టట్లే. 8 డేస్ అవుతుంది లైవ్ కూడా పెట్టట్లే. మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్రీఫైర్ వాడు ఎందుకు రిమూవ్ చేశాడంటే, మీకు ఒక స్క్రీన్ షాట్ చూపించిన, స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ వస్తుంది అనుకుంటున్నా. స్క్రీన్ షాట్లో బాగా చూడండి, అర్థమైతే చదవండి, లేదంటే నేనే చెప్తా. ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి అది వచ్చేసి 90 డేస్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఏ గేమ్ అయినా కానీ, గేమ్ కానీ ఏదన్నా యాప్ కానీ మనం ప్లేస్టోర్ అని కాడికి వచ్చి మనం అది దీంట్లో పెడతారు కదా నార్మల్ ఇన్స్టాల్ చేసుకోనికి, అలా మనం అప్లై చేసుకున్నప్పుడు 90 డేస్ అయితే ఉంటుంది. 90 డేస్లో ఏదైనా కానీ యాప్ను వచ్చేసి మనం ఇన్స్టాల్ చేయడానికైతే ఓకేనా, ఇన్స్టాల్ చేయడానికైతే వదిలేయాలి. కానీ మన ఫ్రీఫైర్ వాళ్ళైతే 90 డేస్ అయిపోతుంది, అసలు ఫ్రీఫైర్ని అయితే అసలు పట్టించుకోవట్లే, అలా ప్లేస్టోర్లో ఉంది. అందుకోసం గూగుల్ ప్లేస్టోర్ వాళ్ళైతే అఫీషియల్గా అయితే రిమూవ్ అయితే చేసేసారు. మీరు చాలా బాధపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు, ఎందుకంటే మన ఫ్రీఫైర్ వాళ్ళు మళ్ళీ కూడా అంటే అప్లై చేయొచ్చు కదా. ఇప్పుడు మనం ఒక్కసారికి ఏం కాదు, అప్లై పక్కా చేస్తారు కన్ఫామ్గా, నాకు తెలిసి అప్లై ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మచ్చా ఇప్పుడు నేను ఒక థింగ్ చెప్తానండి, మనకు ఫ్రీఫైర్ వాడు ఎందుకు అప్లై చేయట్లేదంటే, ఫ్రీఫైర్ను ఏదో చేయగలుగుతున్నాడు, నేను పక్కా చెప్పగలుగుతానా, ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి. అందుకోసం ఎవరు బాధపడకండి, ఖచ్చితంగా ఫ్రీఫైర్ వచ్చేసి బ్యాక్ వస్తుంది. ఓకేనా? బ్యాక్ వచ్చిన రోజు అందరూ కూడా ప్లేస్ బ్యాక్ వస్తారు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాక్ వస్తారు. ఓకేనా? నా మాట నమ్మండి, పక్కా ఫ్రీఫైర్ వాడు ఏదో చేయగలుగుతున్నాడు, మంచిగా చేస్తాడు మచ్చా. వెయిట్ చేయండి, అందరు కూడా ఎవరు కూడా బాధపడకండి, అందరు కూడా మంచిగా ఉండాలి. ఎవరు కూడా బాధపడకండి, ఎవరు కూడా ఎగ్జిట్ కాకండి గేమ్లోంచి. మంచి లైఫ్ అయితే ఉంటుంది మీకు కూడా, చెప్తున్నా కదా అన్న. మెయిన్ థింగ్ వచ్చేసి చాలా అంటే చాలా మంది అయితే రిమూవ్ అయిపోయారు ఫ్రీఫైర్ నుంచి, బాధేస్తుంది. ఇప్పుడు అందరూ కూడా వస్తారని ఆశలు ఉన్నది. ఫ్రీఫైర్ ప్లేస్టోర్ నుంచి కూడా రిమూవ్ అయింది, చాలా అంటే చాలా బాధేస్తుంది అన్న. మెయిన్ థింగ్ వచ్చేసి అందరూ కూడా భయపడకండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నా మాట నమ్మండి. ఎవరన్నా ప్లీజ్ లైక్ చేసుకోకుంటే షార్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. మన ఇన్స్టా ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, అందరూ కూడా